శ్రీ గురుబే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యమి 2024-25 సంవత్సరాలకు గాను గురు శుక్ర మౌఢ్యాలు ఏ ఏ తేదీలలో వస్తున్నాయి, ఏ తేదీలలో అంతమవుతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క రాబోయే గురు మరియు శుక్ర మౌఢ్యాలలో ఏ ఏ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏ ఏ శుభకార్యక్రమాలు చేసుకోకూడదు అనే విషయాలు సవివరంగా చూద్దామండి. గురుమౌఢ్యమి, గురుడు సహజ శుభగ్రహం అండి. సంపదలకి, కుటుంబానికి, కుటుంబ సంతోషానికి, ధనానికి, అదేవిధంగా మత గ్రంథాలకు, ఆధ్యాత్మికతకు, వీటన్నింటికి కూడా కారకత్వం వహించే గ్రహం. ఇలాంటి శుభగ్రహం గురుడు ఎప్పుడైతే కనుక రవికి దగ్గరగా వస్తారో, అంటే కక్షలో తిరుగుతున్నప్పుడు రవికి దగ్గరగా, అంటే ఎంత దగ్గరగా అంటే గురుగ్రహం రవికి దగ్గరగా 11 డిగ్రీల వద్ద వచ్చినప్పుడు ఈ ఏర్పడేది గురుమౌఢ్యమి అండి. అంటే రవి శక్తివంతమైన గ్రహం, యొక్క సూర్యకిరణాల ప్రభావం చేత ఏ గ్రహం దగ్గరగా వచ్చినా వాటి సహజ లక్షణాలని కోల్పోతుందండి. అందుకనే మూఢమి అంటే డార్క్నెస్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు, మనం తెలుగులో మౌఢ్యమి అంటూ ఉంటాం. సో వాటిని శక్తిని కోల్పోతాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సహజ శుభగ్రహం గురుడు రవి దగ్గరకు వచ్చినప్పుడు 11 డిగ్రీల వద్ద వచ్చినప్పుడు గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అని అంటే May 3, 2024 నుండి June 3, 2024 అంటే దాదాపు కరెక్ట్గా ఒక నెల రోజుల పాటుగా ఒక మాసం పూర్తిగా ఉంటుందండి. మరి 2024 అంటే మనం ఈ రాబోయే అంటే ఈ ఉగాది నుండి చూస్తే మళ్ళీ మార్చి వరకు చూసి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ఒక గురుమౌఢ్యం వస్తుందండి. మరి శుక్రమౌఢ్యం అంటే ఏమిటి, ఎన్ని శుక్రమౌఢ్యాలు వస్తున్నాయి ఈ యొక్క సంవత్సరం 2024-25 అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడు శుభత్వానికి సౌమ్యగ్రహం, అదేవిధంగా వివాహాది కార్యక్రమాలకు కూడా కరగతం వహిస్తారు. సో ఒక శుభగ్రహం శుక్రుడు, ఇలాంటి శుక్రుడు కనుక కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు రవికి దగ్గరగా ఎంత దగ్గరగా అయ్యానంటే 9 డిగ్రీలకు దగ్గరగా డిఫరెన్స్ ఇద్దరు రెండు గ్రహాలకి ఉన్నప్పుడు ఏర్పడేది శుక్రమౌఢ్యమి. అంటే రవి శక్తివంతమైన గ్రహం అండి, రవి ప్రత్యక్ష దైవం. మనం సైంటిఫిక్గా కూడా చూస్తే రవి దగ్గర సూర్యగ్రహం దగ్గర 6 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే అంత టెంపరేచర్ ఉంటుంది. సో అలాంటి గ్రహానికి దగ్గరగా ఏదైనా గ్రహం వచ్చినప్పుడు వాటిని శక్తిని కోల్పోతాయి. కాబట్టి శుక్ర రవి మధ్య 9 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏర్పడుతుందండి. మరి ఈ సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క శుక్రమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడయ్యాలంటే 27 ఏప్రిల్ 2024 నుండి July 11, 2024 మధ్యలో, దాదాపు 2.5 నెలల పాటుగా ఈ యొక్క శుక్రమౌఢ్యమే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అప్పుడు శుక్రుడు శక్తిని కోల్పోతాడు. మళ్ళీ ఏంటంటే 2025 సంవత్సరంలో March 8 నుండి March 18 వరకు కూడా, 18th March వరకు కూడా, 8th March నుండి 18th March ఈ యొక్క 11 రోజుల పాటు కూడా శుక్రుడు మౌఢ్యం చెందడం జరుగుతుంది. అంటే మొత్తం మీద 2024-25లో ఒక గురుమౌఢ్యమి, 2 శుక్రమౌఢ్యాలు రాబోతున్నాయి. మరి ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, అంటే ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు, అంటే ఈ యొక్క సనాతన జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ముఖ్యంగా చేసుకోకూడని విషయాలు ఏమి చేయకూడదు అని అంటే, నిశ్చితార్థం చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు, ఉపనయనం చేయకూడదు, శంకుస్థాపన చేయకూడదు, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ చేయకూడదు అండి. అదేవిధంగా కొత్త వ్యాపారం మొదలెట్టడం కావచ్చు, కొత్త ఆఫీసెస్ కానీ, కొత్త షోరూమ్స్ షాప్స్ ఓపెన్ చేయకూడదు, అదేవిధంగా కొత్త ఆఫీసెస్ కూడా ఓపెన్ చేయకూడదు, ఇవన్నీ కూడా చేయకూడని పనులు. మరి ఈ యొక్క గురు శుక్ర మౌఢ్యంలో ఎగ్జామ్షన్స్ కొన్ని ఉన్నాయండి. ఏమేమి చేసుకోవచ్చు అంటే సీమంతం, అన్నప్రాసన, ఏదైనా రెంటెడ్ హౌస్లోకి, కిరాయి ఇంట్లోకి వెళ్ళటం, అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్స్ అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇబ్బంది లేదండి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క నవగ్రహ శాంతి పూజలు అంటే రెమెడీ చేసుకుంటూ ఉంటారు కదా, అదేవిధంగా కొంతమంది గురుమౌఢ్యంలో వెహికల్స్ కొనుక్కోవచ్చు. శుక్రమౌఢ్యం ఎగ్జామ్షన్, శుక్రుడు వాహనకారకుడు కాబట్టి చేసుకోవచ్చు. పాత ఇళ్ల మీద, ఎగ్జిస్టింగ్ హౌసెస్ మీద స్లాబులు వేసుకోవటం చూసుకోవాలి, కర్తలు లేకుండా చూసుకుని సరిపోతుంది. అదేవిధంగా నామకరణం చేయొచ్చు, పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, నవగ్రహ శాంతి పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా వారి కొంతమంది డౌట్ ఉందండి, అమ్మో ఇన్ని చేసుకోకూడదు, ఇన్ని చేసుకోవాలంటున్నారు కదా, ఉద్యోగం వస్తే ఎలా అంటే ఏమి ఇబ్బంది లేదండి. కొత్త ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వటం కూడా ఈ గురు శుక్రమౌఢ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఇది అంటే మనం ఏ మొత్తం మీద చూస్తే 2024-25 ఒక గురుమౌఢ్యమి, 2 శుక్రమౌఢ్యమి వస్తున్నాయి. సో ఏమి చేసుకోకూడదు, ఏమి చేసుకోవచ్చో సగటగా తెలుసుకున్నామండి. సో రెమెడీ ఏంటంటే, సో గురు శుక్రాలు ఆ సమయంలో మౌఢ్యం చెందినప్పుడు ఎక్కువగా ఆ గ్రహాలకు సంబంధించి, గురుడికి శుక్రుడికి సంబంధించినటువంటి
జప తప హోమాలు చేసుకోవటం కావచ్చు, నవగ్రహ స్తోత్రం చదువుకోవటం లాంటివి చేస్తూ ఉంటే తప్పనిసరిగా సో మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా సహజంగా మనకు ట్రాన్స్లేట్లో జరిగేటువంటి కూడానండి. సో ముహూర్తాల విషయంలో ఎలా చూసుకున్నా పెట్టుడు ముహూర్తాలు అనేటువంటి అవాయిడ్ చేస్తే మంచిదండి. గురు మౌఢ్యమే శుక్రుడు మౌఢ్యంలో ముఖ్యంగా వివాహము, నిశ్చితార్థము, ఇలాంటి ఉపనయనం, శంకుస్థాపనలు మాత్రం అవాయిడ్ చేయడం ఉత్తమం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.